సద్భావము చూపు చూపుదుకు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందుగు. నా దినము నా దీపము వెలిగించువాడు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాకు నిర్మలము. తన శరణు జొచ్చు వారికందరికి ఆయన కేడెను. నాకు బలము దైవ జయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కువెట్టు. నా పాదమునకు చోటు విశాల పదచితివి. నా చీలమండలు వెనకలేదు. వారు నా పాదము క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రోకుదును. నా శత్రువులను వెనుకకు నీవు మల చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితివి. అప్పుడు గాలికి ఎదురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెట్టును ఒక్కడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు యెహోవా జీవిత కాలం జీవము గలవాడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతించి ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. దేవునికి స్తోత్రం. శ్రమపడు వారిని రక్షించదవు, గర్భిష్ఠులకు విరోధమై వారిని అణిచివేసేదవు. చాలా సందర్భాల్లో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఉంటాం. దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చినా, ఏమిచ్చినా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. కానీ మనమును మనము గర్వంగా చేసుకునే వారిని అడుగుతూ, నాకు మించిన వారు లేరు, నాలాంటి గొప్ప జ్ఞానవంతులు లేరు, నాలాంటి అందమైన వారు లేరు, నాలా మంచి ప్రొజెక్షన్ లేని వారు లేరు అని ఏ విషయంలో కూడా
దేవుడు ఏదైతే ఆయన ఆతిథ్యత మనకి ఇస్తాడో, ఆయన నీ పట్ల జాలి చూపించి, కరుణ చూపించి, దయ చూపించి ఏ విషయంలో నిన్ను హెచ్చిస్తాడో ఆ విషయాన్ని బట్టి దేవుడిని కనపరచాలి, దేవుడిని మహిమపరచాలి. కానీ మనం ఏ విషయంలో కూడా గర్వంగా ఉండేవారంగా ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం గర్వంగా ఫీల్ అవుతామో, మన హృదయంలోకి గర్వం చేరుతుందో, నాశనానికి ముందు ఎవరు నడుస్తుంది అంటే గర్వం నడుస్తుంది. అంటే మనలో గర్వం ఒక విషయంలో మనం గర్వం ఏర్పడింది, మనం ఆలోచన చేసుకోవాలంటే నాకేదో నాశనం రాబోతుంది, నాకేదో ఐశ్వర్యం జరగబోతుంది, నన్ను ఎక్కడో సాతానుడు పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడని మనం గ్రహించాలి. ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను ఏ విషయంలో అయితే హెచ్చిస్తాడో ఆ విషయాన్ని బట్టి దేవుడిని స్తుతించడం మనం నేర్చుకోవాలి. కానీ గర్వించడం ఏ విషయంలో కూడా మనము ఆలోచన కూడా చేయకూడదు. ఏదైనా పొరపాటు ఏదైనా విషయంలో బా నాకు మించలేదంటే వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నీకే స్తోత్రం, నీకే మహిమ రావాలి, నాకు కాదని ఎప్పుడైతే నువ్వు హృదయంలో అనుకుంటావో దేవుడు వెంటనే ముఖమెట్టు నిన్ను పైన నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా సీకటిని నాకు వెలుగుగా చేయను. మనం ఆయనకి ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఆయన వైపు చూస్తామో, మన ముందు ఆ సీకటి ఉన్నా కూడా మన మార్గాన్ని సరళం చేసి ఆయన మనను వెలుగు మార్గంలో నడిపించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే 32 చరణంలో చూడండి, నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే. మన బలం మన తోట ఏది కూడా మన శక్తిని బట్టి మనం అనుకోవచ్చు, మన బలం బట్టి మనం అనుకోవచ్చు నాలాంటి బలార్జుడు ఎవరు లేని. కానీ ఆ బలము ధరింపజేయవాడు ఎవరు అంటే మన దేవుడే, మన ప్రభువే. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన మనకు బలము ధరింపజేసి ఆయన మంచి మార్గంలో మనం నడిపించేదానికి, యథార్థమైన మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన మన ముందు ఆయన దేవదూతలు పెట్టి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నాకు ఇంత బలం ఉంది, ఇంత నాకు గొప్ప శక్తి ఉంది అని మనం ఏ విషయంలో కూడా మనం గర్విష్టవారంగా కూడా ఉండకూడదు. అలాగే 46 చరణంలో కూడా ఒక మంచి మాట చూడండి, యెహోవా జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు, బహుగా స్తుతించదగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటండి, జీవము గల దేవుడు. మన దేవుడిని ఎప్పుడు కూడా స్తుతికి పాత్రుడు కనుక మన దేవుడిని స్తుతించేవారంగా ఉండాలి, ఘనపరిచేవారంగా ఉండాలి, మహింపరిచేవారంగా ఉండాలి. మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి కష్టం ఎదురైనా, ఎలాంటి బాధ ఎదురైనా, ఎలాంటి శ్రమ ఎదురైనా ఎప్పుడైతే నువ్వు దేవుడిని స్తుతిస్తావో నీ శ్రమ అంతా దేవుడు తోసివేసి నీకు మంచి మార్గంలో నడిపించడానికి, యథార్థమైన మార్గంలో నడిపించడానికి ఆయన మార్గం సరళం చేస్తాడు. నీ నోటి నుంచి ఎప్పుడైతే నువ్వు దేవుడిని స్తుతించగలుగుతావో నిన్ను ఒక ఉన్నత మార్గంలోకి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలా మంది మనకు ఏదైనా ఒక చిన్న శ్రమ వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక కష్టం వచ్చినా వెంటనే దేవుడిని నిందించేవారుగా చాలా మంది ఉంటారు. నాకు దేవుడు ఏంటి ఇలా చేశాడు, నేను ఇంతగా ఉన్నాను కదా, ఇంతగా దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, ఇంతగా దేవుడు సేవ చేస్తున్నాను కదా, ఇంతగా దేవుడిని స్తుతిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, దేవుడు పరిచర్యలో ఒక పాత్రగా ఉన్నాను, నాకేంటి దేవుడు ఎలా చేశాడు అంటున్నాడు. ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా దేవుడు ఏంటి నాకు ఇలా చేశాడు అనే కంటే, దేన్ని బట్టి, ఏ శ్రమను బట్టి నువ్వు దేవుడిని స్తుతిస్తావో, ఏ సమస్యను బట్టి నువ్వు దేవుడిని స్తుతిస్తావో, ఏ మేలును బట్టి నువ్వు దేవుడిని స్తుతిస్తావో, దేవుడు నిన్ను ఉన్నతమైన మార్గంలోకి, ఉన్నతమైన స్థితిలోకి నిన్ను దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాట దీవించుగాక. కొద్ది నిమిషాలు మన బైబిల్ కింద పెట్టి మన దేవాతి దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మన దేవుడు స్తుతింపదగిన దేవుడు, ఆరాధింపదగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని స్తుతి ఆరాధన చేద్దాం. మన పాటల పుస్తకం నుంచి 309 నెంబర్ పాట, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యే అనే పాట ద్వారా దేవుడిని ఆరాధన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా
మన హృదయం, మన కన్నులు, మన చేతులు మన ప్రభువు పెట్టి ఆ దేవాతి దేవుని, మన పరిశుద్ధమైన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, మన కొరకు రక్తం కార్చిన దేవుణ్ణి, మన ఆ రక్తంలో మన పాపాలు కలిగి వేసిన దేవుణ్ణి ఎల్లవేళలా మనం స్తుతిద్దాం, మనం గర్వపడదాం. మన దేవుడికి ఏదైనా నీ పట్ల చేసిన ప్రతి కార్యానికి దేవుడికి ఏదైనా చెల్లించగలుగుతున్నా అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో దేవుని స్తుతి ఆరాధన చేయడమే, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడమే. నిన్ను మించి ఏది కూడా దేవుడు ఆశించడం, నీ పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించడని సెలవిచ్చిన ప్రకారం మనం అందరం కూడా మన రెండు చేతులు దేవుడి వైపు ఎత్తి, మన రెండు కళ్ళు మన ప్రభువు వైపు ఎత్తి, మన హృదయం మన ప్రభువు వైపు ఎత్తి, మన దేవాది దేవుని, మన పరిశుద్ధమైన దేవుని స్తుతి ఆరాధన ద్వారా మహిమపడతాం. మన దేవుడు స్తుతింపదగిన దేవుడు, మన దేవుడు ఆరాధింపదగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు అనాలోచనంగా ఉండకుండా, ఎవరు అటు ఇటు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా స్తుతి ఆరాధన ద్వారా దేవుడిని కనపడతాం. హల్లెలూయా, 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 hallelujah, 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 hallelujah. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యమైన వేలతో పడబడుతున్న మా దేవ, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువ, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆకాశము నా సింహాసనము భూమిని అపాధిపెట్టుకుని శ్రమించిన దేవ, నీకే స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, నీకే స్తోత్రములు తండ్రి. ఆది అంతములైన దేవ, నీకే స్తోత్రములు తండ్రి. అబ్రహాము దేవ, నీకే స్తోత్రములు తండ్రి. ఇస్సాకు దేవ, నీకే స్తోత్రములు తండ్రి. యాకోబు దేవ, నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు ప్రభువ, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత కృపగల దేవుడు దేవ, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత త్యాగల దేవుడు దేవ, ఎంత ప్రేమమైన తండ్రి, ఎంత కృపామణి దేవ. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు. నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువ, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇలాంటి గొప్ప దేవుడు మాకు ఎవరున్నారు తండ్రి? మా కొరకు పరలోకాన్ని వదిలివేసి ఈ భూలోకానికి మానవ రూపంలో దిగి వచ్చి మాకు 33 సంవత్సరములు మాదిరికరంగా చూపించి ఏ విధంగా మేము జీవించాలో, ఏ విధంగా నిన్ను వెంబడించాలో, ఏ విధంగా నీ మార్గంలో పోయి నడవాలో మాకు నేర్పించి మా కొరకు అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు భరించి ఆఖరికి సిలువ వేయబడి ఆ సిలువలోని అమ్మోని మీద రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మా పాపములు కడిగి వేసి మా కొరకు సిలువలో మరణించి తిరిగి 3 నేను మృత్యుడిగా లేచి ఎల్లవేళ రెండు చేతులు చాపి ప్రేమతో ఎదురు చూస్తున్న దేవా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువ, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఏమిచ్చి నేను ముదించుకోగలవారు దేవా, నీకు స్తుతి ఆరాధన తప్ప ఏమిచ్చి నేను ముదించుకోగలవారు తండ్రి. ఎంత కృపగల దేవుడు దేవా, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత త్యాగల దేవుడు దేవా, ఎంత ప్రేమమైన తండ్రి, ఎంత కృపామణి దేవా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు. నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువ, నీకే స్తుతి స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yeah.
కూర్చుందా.